జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గతంలో చాలా పరిమిత అంశాలపై మాత్రమే స్పందించడం చూశాం మొన్నటి లోక్సభ ఎన్నికల తర్వాత ఓవైసీ గేరు మార్చారు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలపై ప్రత్యేకంగా స్పందిస్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూఫ్ కూలిన ఘటనపై స్పందించిన ఆయన డీజీసీఏ బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు ఢిల్లీలోని తన ఇంటిపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ సావర్కర్ తరహా దాడులకు తాను భయపడను అంటూ ప్రకటించారు వీర్ సావర్కర్కు ఓవైసీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడికి సంబంధం ఏంటా అని చాలామంది తలలు పట్టుకున్నారు హైదరాబాద్ మహానగరంలో పోలీసింగ్ చాలా దారుణంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు ముస్లిం వ్యతిరేకత వల్లే నగర పోలీసులు అర్ధరాత్రి పూట దాడులకు దిగుతున్నారంటూ ఆరోపించారు నీట్ అవకతవకలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఇలా చాలా అంశాలపై ఏకకాలంలో తన వైఖరిని వెల్లడిస్తున్నారు ఓవైసీ ప్రమాణ స్వీకార సమయంలో పాలస్తీనా అనుకూల నినాదాలు చేయడంతో వివాదం తీవ్ర స్థాయికి చేరింది కానీ ఎన్నికల తర్వాత ఓవైసీ వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి ఈ మార్పులకు కారణం మారిన మజ్లిస్ట్ పార్టీ విస్తరణ వ్యూహం తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన మజ్జిలిస్ట్ పార్టీ ఇకపై బీహార్లోని పిలిచే మిథిలాంచల్ కేంద్రంగా మరో భారీ విస్తరణ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ మహారాష్ట్రలో మజ్జలిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది కానీ బీహార్లో పదకొండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన మజలిస్ట్ పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు వచ్చాయి మరీ ముఖ్యంగా కిషన్ లోక్సభ స్థానంలో మూడు లక్షల ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతంలో పెరుగుదల నమోదైంది రెండు వేల ఇరవైలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది ఆ తర్వాత బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారంతా ఆర్జేడీలో చేరిపోయారు ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ మిథిలాంచల్ రీజియన్లో మజ్లిస్ట్ పార్టీ సంస్థాగత నిర్మాణాలు మాత్రం దెబ్బతినలేదు ఈ భరోసా కారణంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మిథిలాంచల్ రీజియన్లోని ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి పది స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నారు ఓవైసీ ఓవైసీ మిథిలాంచను ఎంపిక చేసుకోవడంలో అనేక అనుకూలతలున్నాయి మొత్తం బీహార్ రాష్ట్రంలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న ప్రాంతం మిథిలాంచల్ మిథిలాంచల్లో బలపడాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేసినా అనుకున్న రీతిలో ఫలితాలు సాధించలేకపోయింది మిథిలాంచల్ జనాభా నిష్పత్తి క్రమంగా మారిపోవడం అక్రమ వలసదారుల జనాభా రోజు రోజుకు పెరగడంతో స్థానికులైన హిందువులు మైనారిటీ మతంలోకి మారిపోతున్నారు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి జనాభా పెరుగుతోంది దీంతో డెమోగ్రఫిక్ మార్పులు మధ్యలో విస్తరణకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి మిథిలాంచల్ ప్రాంతంలో మొత్తం నాలుగు లోక్సభ స్థానాలున్నాయి ఇరవై నాలుగు శాసనసభ స్థానాలు ఉన్నాయి మిథునాంచ పరిధిలోని కిషన్గంజ్ జనాభాలో డెబ్బై శాతం ముస్లింలే ఉన్నారు పూర్ణియా జిల్లాలో ముప్పై ఏడు శాతం ముస్లిం జనాభా ఉంది మిథులాంచ ప్రాంతంలో ఉగ్రవాద నెట్వర్క్ విస్తరించి ఉంది ఐసిస్ కార్యకలాపాలు ఉన్న ప్రాంతం అది కిషన్ జిల్లాకు నేపాల్ బంగ్లాదేశ్ సరిహద్దులు ఉండడంతో ఎస్ఎస్బి బిఎస్ఎఫ్ బలగాల ప్రహారాలు ఉంటుంది ఆ ప్రాంతం మజ్లిస్ పార్టీ బీహార్పై రెండు వేల పదిహేను నుంచే దృష్టి సారించింది తొలిసారి రెండు వేల పదిహేనులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిథిలాంచల్ కేంద్రంగా ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైంది ఆ తరువాత కాలంలో సంస్థాగత నిర్మాణాలను బలపరుచుకొని రెండు వేల ఇరవైలో అనుకున్న రీతిలో విజయం సాధించింది ఇరవై స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాలను కైవసం చేసుకుంది ఈ ఏడాది అక్టోబర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిథిలాంచే మొత్తం ఇరవై నాలుగు శాసనసభ స్థానాల్లో పోటీకి దిగాలని మజ్లిస్ట్ పార్టీ భావిస్తోంది ఎన్డీఏ ఇండీ కూటమిల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో పది స్థానాలు గెలుచుకుంటే బీహార్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని మజ్లిస్ చీఫ్ ఓవైసీ భావిస్తున్నారు మొత్తం బీహార్లో పదమూడు కోట్ల మంది జనాభా ఉంటే మిథిలాంచలో పదిహేడు పాయింట్ ఏడు శాతం ముస్లిం జనాభా ఉంది మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో నలభై ఏడు స్థానాల్లో ముస్లిం ఓట్లు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభా అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం కాగా హిందువుల జనాభా ముప్పై ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం హిందూ జనాభా తగ్గిపోయింది అనడానికి ఇది స్పష్టమైన సూచిక అంటారు నిపుణుడు ఒక నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటి అలాగే రెండు వేల పదకొండు మధ్య దేశంలో ముస్లిం జనాభా నాలుగు శాతం పెరిగింది మిథిలాంచలోని పూర్ణియా అరారియా కతిహార్ కిషన్గంజ్ జిల్లాల్లో ముస్లిం జనాభా పదహారు శాతంగా ఉంది అలాగే బంగ్లాదేశ్ మరియు రోహింగ్యాలు అక్రమంగా వలస వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడడం వల్లనే జనాభా నిష్పత్తిలో మార్పు వస్తోందంటారు నిపుణులు కతియార్లో ముస్లింల జనాభా నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం కాగా అరారియాలో నలభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు పూర్ణియాలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం ముస్లింలు ఉన్నారు అంటే తెలంగాణ మహారాష్ట్ర తర్వాత మిథిలాంచో మజ్లిస్ట్ విస్తరణకు అనువైన ప్రాంతంగా భావించిన ఓవైసి గడిచిన దశాబ్ద కాలంగా పూర్తి స్థాయిలో కేంద్రీకరించి సంస్థాగత బలాన్ని పెంచే పనులు ఉన్నారు గతంలో ఆర్జేడీ తరపున కిషన్ గంజ్ ఎమ్మెల్యేగా గెలిచిన అక్తరుల్ ఇమాన్ ఆ తరువాత కాలంలో ఆర్జేడీని వీడి మజ్లిస్ట్ పార్టీలో చేరారు మజ్లిస్ట్ విస్తరణకు అక్తరుల్ ఇమాన్ చేరిక మరింత ప్రయోజనం చేకూర్చింది మిథిలాంచల్ ప్రాంతంలో మజ్లిస్ట్ పార్టీ క్రమంగా పట్టు సాధిస్తూ ఉండడంతో ఆర్జేడీ జేడియు పార్టీలోని రెండో నేతలంతా క్రమంగా ఎంఐఎం పార్టీ వైపు మళ్లుతున్నారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మజిలిస్ట్ పార్టీ వ్యూహం మార్చింది కేవలం మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని మిగతా లోక్సభ నియోజకవర్గాలపై నజర్ పెట్టింది బీహార్ మొత్తం పదకొండు పార్లమెంటు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది మిథిలాంచల్లోని నాలుగు జిల్లాల్లోని లోక్సభ స్థానాలతో పాటు బక్సార్ గయా భాగల్పూర్ ముజఫర్నగర్ ఉజియార్పూర్ దర్భంగా కరాకట్ లోక్సభ స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది మజ్లిస్ పార్టీ నాలుగు మిథులాంచల స్థానాలతో పాటు మరో ఏడు ఇతర ప్రాంతాల్లోని స్థానాలను ఎంపిక చేసుకోవడంలో కూడా వ్యూహాత్మకంగా దృష్టి ఉంది భాగల్పూర్ లోక్సభ స్థానంలో సుమారు ఇరవై ఆరు శాతం ముస్లిం జనాభా ఉంది ముజ్ఫర్ నగర్ పార్లమెంటు స్థానం పరిధిలో ముప్పై తొమ్మిది శాతం దర్భంగా లోక్సభ పరిధిలో ఇరవై మూడు శాతం ఉజయార్పూర్లో పదకొండు శాతం కరాకట్లో ఎనిమిది శాతానికి పైగా ముస్లిం జనాభా ఉంది ఎన్డీఏ ఇండీ కూటముల మధ్య నెలకొన్న హోరాహోరీ పోరులో మజ్లిస్ పార్టీ ఓటు బ్యాంకు ఆర్జేడీ జేడీయూల వైపు మళ్లింది దీంతో మజ్లిస్ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది అధికారం తమదే అనే ఆశతో ఆర్జేడీ ఎదురు చూస్తోంది హంగ్ ఏర్పడే అవకాశం ఉందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి ఎన్నికల ఫలితాల వల్ల ఏర్పడిన అనిశ్చితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ఓవైసీ భావిస్తున్నారు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో గంపగుతగా ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలకు మళ్ళడాన్ని ప్రమాదంగా భావిస్తున్నారు ఓవైసీ దేశవ్యాప్తంగా ముస్లిం ఓట్లను కన్సాలిడేట్ చేసుకునే పనిలో ఉన్నారు అందుకే ప్రతి అంశంపై స్పందిస్తున్నారు మరీ ముఖ్యంగా ముస్లిం ఐడెంటిటీతో ముడిపడి ఉన్న ప్రతి అంశం పైన తన వైఖరిని వెల్లడించడం అవసరమని భావిస్తున్నారు ఇతర పార్టీల వైఖరులను బహిర్గత పరచడం వల్ల తన పరపతి పెరుగుతుందనే భావనలో ఉన్నారు ఓవైసీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు